ఈరోజు మనం భిన్నానికి ఉదాహరణలను చూద్దాం ప్రతి చిత్రంలో ప్రతి షేడ్ చేయబడిన అంటే షేడెడ్ పార్ట్స్ భాగానికి ఒక భిన్నం అంటే ఫ్రాక్షన్ రాయండి ఈ ఉదాహరణలో భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ షేడ్ చేయబడిన భాగాలుగా చూపించబడ్డాయి రండి వీటిని గుర్తించండి మీకు తెలిసే ఉంటుంది భిన్నం పూర్ణంలో అంటే హోల్ భాగాన్ని తెలియజేస్తుందని ఈ విధంగా షేడ్ చేయబడిన భాగం యొక్క భిన్నం అవుతుంది షేడ్ చేయబడిన భాగాల సంఖ్య బై మొత్తం సమాన భాగాల సంఖ్య మొదటి చిత్రంలో షేడ్ చేయబడిన భాగాల సంఖ్య ఆరు మరియు అన్ని సమాన భాగాల సంఖ్య ఎనిమిది అందుకే షేడ్ చేయబడిన భాగాలను తెలియజేసే భిన్నం అవుతుంది ఆరు బై ఎనిమిది రెండవ చిత్రంలో షేడ్ చేయబడిన భాగాల సంఖ్య పదకొండు మరియు అన్ని సమాన భాగాల సంఖ్య పదిహేను కాబట్టి మనం పదకొండు బై పదిహేను భిన్నంగా రాస్తాం మూడవ చిత్రంలో మొత్తం తొమ్మిది వస్తువుల సమూహం అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని మనం చూశాము వాటిలో ఐదు వస్తువులు షేడ్ చేయబడున్నాయి కాబట్టి వస్తువుల సమూహంలో ఏ భాగం షేడ్ చేయబడి ఉందో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఈ సమూహంలో తొమ్మిది సమాన భాగాలు ఉన్నాయి మరియు వీటిలో ఐదు భాగాలు షేడ్ చేయబడినవి అందువలన మనం ఐదు బై తొమ్మిది భిన్నంగా రాస్తాం తదుపరి ఉదాహరణ కింద చూపిన ఆకారానికి రెండు బై ఐదు భాగాలుగా షేడ్ చేయండి ఈ ఉదాహరణలో మనం రెండు బై ఐదు భాగాలని షేడ్ చేయాలి భిన్నం రెండు బై ఐదులో హారం అంటే డినామినేటర్ ఐదు హారం మనకు ఏం తెలియజేస్తుందంటే ఇచ్చిన వస్తువుని ఐదు సమాన భాగాలుగా ఉండాలని ఈ ప్రకారంగా ఈ భిన్నంలో రెండు లవం కాబట్టి లవం అంటే న్యూమరేటర్ భాగం మనకు ఇక్కడ రెండు సమాన భాగాలు షేడ్ చేయబడి ఉండాలని తెలియజేస్తుంది మీరిక్కడ చూస్తున్నట్లుగా ఈ ఆకృతిలో ఒక పూర్ణాన్ని ఐదు సమాన భాగాలుగా విభజించడం జరిగింది అందువల్ల రెండు బై ఐదు విభజనను తెలియజేయడానికి మనం ఐదు భాగాలలో నుంచి ఏ రెండు భాగాలకైనా షేడ్ వేయాలి దీనిని మనం వివిధ రకాలుగా చేయవచ్చు ప్రతి సందర్భంలో రెండు బై ఐదు భాగం షేడ్ చేయబడింది తదుపరి ఉదాహరణ దీపు ఐదు నారింజ మూడు దానిమ్మ రెండు యాపిల్స్ కొన్నాడు మొత్తం పండ్లలో నారింజల సంఖ్య యొక్క భాగాన్ని తెలపండి దీపు ఐదు నారింజ మూడు దానిమ్మ రెండు యాపిల్స్ కొన్నాడు ఇక్కడ మొత్తం పండ్ల సంఖ్య ఐదు ప్లస్ మూడు ప్లస్ రెండు అంటే పదే ఈ పది పండ్లలో ఐదు నారింజలున్నాయి అందువల్ల హారం అవుతుంది పదే లవం అవుతుంది ఈ విధంగా భిన్నం తయారవుతుంది ఐదు బై పది రోజు మనం వేర్వేరు భిన్నాలకి ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగించుకుందాం